2012 ఆగస్టు 24 సుడిగడ్ రిలీజ్ అయింది. దాని తర్వాత అప్పటి నుంచి కొంచెం అది నాకు కెరియర్లో పెద్ద హిట్ అయిందండి. దాని తర్వాత ఇట్ టుక్ మీ 8 ఇయర్స్. సక్సెస్ అన్న మాట చాలా ఎక్సైటింగ్ ఉందండి. అంటే ముందుగా నేనంటే ఈ సినిమా సక్సెస్ని అంటే కంట్రోల్ చేసుకున్నాను. అంటే నేను ఎమోషన్ కాదండి, బట్ వచ్చేస్తుంది ఇవాళ. అంటే ముందు ఏంటంటేనండి, ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడానికి, అసలు ఈ సినిమా బిగిన్ అవ్వటానికి నా మీద, అంటే వరుసగా ఒక 8 సినిమాలు 8 సంవత్సరాలు ఒక హీరో ఫ్లాప్లో ఉన్నా కూడా, అంటే ఇది కామెడీ సినిమాలు చేస్తే ఫ్లాప్లో ఉన్నప్పుడు, ఆ కామెడీ కాదండి సీరియస్ సినిమా చేద్దామని ఒక ఎక్స్పెరిమెంట్గా తీసుకొచ్చి, అంటే ముందు చేయటానికి గట్స్ కావాలండి. అంటే ఒక పందాలు వెళ్తున్నావు అని తీసుకొచ్చి ఇది కాదు నువ్వు చెయ్యి అని చెప్పడానికి ఒక ఎంకరేజ్మెంట్ అండి. అలా ఒక ప్రొడ్యూసర్ నమ్మాడు, ఆ ప్రొడ్యూసర్ సతీష్ గారు, వెరీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ మీరు అండ్ విజయ్ అండ్ అంటే ఒక ఆర్టిస్ట్గా నరేష్ బాగా చేశాడు. ఇవాళ చాలామంది పొద్దున్నుంచి ఫోన్లు చేసి అసలు ఏంటంటే అంటే ఎక్స్ట్రాడినరీగా ఉంది పర్ఫార్మెన్స్, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలామంది అంటే కొన్ని కొన్ని వర్డ్స్ అండర్ రేటెడ్ ఆర్టిస్ట్ అన్నారు, ఇప్పటివరకు సరిగ్గా మిమ్మల్ని ఎవరు యూజ్ చేసుకోలేదు అన్నారు, దీని తర్వాత ఇక్కడ నుంచి ఇలాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయమన్నారు. సో ఇవన్నీ చెప్తుంటే బట్ అన్నీ మనకే అసలు యాక్టర్గా అన్ని ప్రూవ్ చేయాలని ఉన్నా కూడా అంటే మన టాలెంట్ని గుర్తించి మన ఆడియన్స్కి ఇలా చెప్తే ఈయనతో ఇలా చేయిస్తే ఆడియన్స్ చూస్తారని గట్స్ తోటే ఒక డిసిషన్ తీసుకున్నాడు విజయ్. థ్యాంక్ యూ విజయ్. ఎందుకంటే నాకు నా కెరియర్ బిగినింగ్లో అల్లరి సినిమా చేసి నాకు అల్లరి లైఫ్ ఇచ్చాడు అంటే, బట్ మళ్ళీ నాకు సెకండ్ ఇన్నింగ్కి ఈ నాంది విజయ్ లైఫ్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ. అండ్ ఇట్స్ నాట్ 1 పర్సన్ సక్సెస్ అండి, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు అందరూ ఈ సినిమా బాగా రావాలని అందరూ నమ్మారండి. రైట్ ఫ్రమ్ దేవి గారు, ప్రమోదిని గారు, చక్రపాణి గారు, మన రమేష్ రెడ్డి గారు, అందరూ ఆర్టిస్టులు చేసిన నవమి కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా ఆడాలి, ఆడుతుంది అంటే కొత్త కాన్సెప్ట్, ఇలాంటి కొత్త కాన్సెప్ట్ సినిమాలు ఎంకరేజ్ అవుతాయి. డెఫినెట్గా మాకు కూడా చేయడానికి అసలు యాక్టర్స్కి మాకు కూడా మంచి స్కోప్ వస్తాయి, మంచి మంచి కథలు కూడా వస్తాయండి. సో ప్రతి ఒక్కరికి బ్రహ్మకళ్ళి గారు కానివ్వండి, ముఖ్యంగా ఇవాళ అంటే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు అండి, వరలక్ష్మి గురించి, మొన్న క్రాక్ తోటి జనవరిలో హిట్, ఇప్పుడు ఈ సినిమాతో ఫిబ్రవరిలో హిట్, నెక్స్ట్ మార్చ్లో కూడా ఇంకో హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను ఆవిడకి. సో షీఈస్ బీన్ లైక్ అంటే మన గోల్డెన్ హ్యాండ్ లాగా అయిపోయింది తను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.